హాయ్ వ్యూస్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ డయాబెటీస్లోని కాంప్లికేషన్స్ గురించి చెప్పుకుందాం. డయాబెటీస్ గురించి అందరికీ తెలిసిందే, డయాబెటీస్ లేదా మధుమేహ వ్యాధి. షుగర్ స్థాయి అనేది రక్తంలో బాగా పెరిగినప్పుడు వచ్చేటువంటి కండిషన్ని డయాబెటీస్ సిండ్రోమ్గా మనం చెప్పుకుంటుంటాం. వీటిల్లో టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ అని ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. ఇవి ఎక్కువ కాలంగా ఈ సమస్యతో సఫర్ అవుతున్నప్పుడు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఈరోజు టాపిక్ మనం చెప్పుకుందాం. దీంట్లో ప్రధానంగా షుగర్ తినక ముందు రక్తం పరీక్ష చేసినట్లయితే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాం వీటిని, 110 వరకు ఉండాలి. తిన్న తర్వాత, ఫుడ్ తీసుకున్న తర్వాత షుగర్ లెవెల్ అనేది 160 వరకు ఉండాలి. ఇకపోతే ర్యాండమ్గా రోజులో ఏదో ఒక టైంలో మనం షుగర్ టెస్ట్ చేసినప్పుడు అది సుమారుగా 180 వరకు రావచ్చు. అలాగే యావరేజ్ షుగర్ అంటాము, అంటే గడిచిన 3 నెలల్లో షుగర్ స్థాయి ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి పరీక్షను HbA1c అంటాము. ఈ పరీక్ష అనేది సుమారుగా 6 వరకు ఉండవచ్చు. ఇవి నార్మల్ వాల్యూస్ గురించి మనం చెప్పుకున్నాం. ఇక ఈ నార్మల్ వాల్యూ కాకుండా కాస్త ఎక్కువగా ఉంటే అది షుగర్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా డయాబెటీస్ అనేది ఓ 2-3 ఏళ్ళుగా ఉంటున్నప్పుడు కొన్ని ప్రధానమైన లక్షణాలు మొండిగా, ఇబ్బందికరంగా, సఫరింగ్కి ఎక్కువగా దారితీస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటిది పెరిఫెరల్ న్యూరైటిస్ అనేటువంటి లక్షణం. ఈ పెరిఫెరల్ న్యూరైటిస్ అంటే అరచేతులు లేదా పాదాలు విపరీతంగా తిమ్మిర్లు రావడము, నొప్పిగా ఉండడము, మంటగా అనిపించడము, సుదులతో గుచ్చినట్టుగా విపరీతమైనటువంటి ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్స్ రావడం అనేది ఈ పెరిఫెరల్ న్యూరైటిస్ లక్షణం. ఎందుకు ఈ విధంగా అవుతుంది అంటే డయాబెటీస్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు అరచేతులకు, పాదాలకు, అంటే శరీరంలోని చివరి భాగాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. అంటే కాస్త స్లగ్గిష్గా, డల్గా జరుగుతుంది. ఈ భాగంతో పోల్చుకున్నట్లయితే ఈ చివరి భాగాలకు రక్త ప్రసరణ అనేది కొంచెం తక్కువగా జరుగుతుంది, డల్గా జరుగుతుంది. తద్వారా రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం మూలంగా అక్కడ తిమ్మిళ్ళు రావడము, మంటలు రావడము, అలాగే సూదుతో గుచ్చినట్టుగా అనిపించడం లాంటి లక్షణాలు ఇలా చేతి లేదా పాదాల యొక్క చివరి భాగాలు కనిపిస్తుంది. దీన్ని పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాం. ఈ లక్షణము వెళ్ళతో గుండా పై భాగాలకు కూడా పాకుతూ వస్తుంటే దీన్ని న్యూరోపతి లక్షణంగా చెప్పుకుంటాం. అయితే ఒక సాధారణ వ్యక్తికి, డయాబెటీస్తో సఫర్ అవుతున్న వ్యక్తికి వ్యత్యాసం ఎలా అంటే, సాధారణ వ్యక్తికి విటమిన్కి సంబంధించిన డి కానీ, విటమిన్ B12 మాత్రలు కానీ వాడినట్లయితే ఒక 5 రోజులు లేదా వారం రోజుల్లో తగ్గుతుంది. డయాబెటీస్తో సఫర్ అవుతున్న వ్యక్తికి ఆ మాత్రలు, మల్టీవిటమిన్లు, B12 ఇచ్చినట్లయితే అది తగ్గదు. ఇది దాని యొక్క డిఫరెన్స్ అనేది వ్యక్తిగతంగా గమనించుకోవచ్చు. ఇక ఈ కాంప్లికేషన్ ఏ విధంగా దారితీస్తుందంటే, ఇక్కడ ఇప్పుడు మనకు ఈ పాదాలకు, వేళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లే, రక్త సరఫరా సరిగ్గా జరగనప్పుడు ఆ భాగం అంతా బ్లూయిష్గా మారడము లేదా బ్లాకిష్గా మారడం జరుగుతుంది. దాన్ని గ్యాంగ్రీన్, డయాబెటిక్ గ్యాంగ్రీన్ అనేటువంటి కండిషన్గా చెప్పుకుంటాం. ఈ గ్యాంగ్రీన్లో ఏమవుతుంది, ఇప్పుడు ఈ వేలు భాగం చివరిలో మనకు చిన్నగా నల్లగా ఏర్పడింది, ఒక బొగ్గులాగా బ్లాకిష్గా మారింది అనుకుందాం. కొన్నాళ్ళు గడిచేసరికి వేలుతో ఇలా టచ్ చేయగానే అది ఊడిపోతుంది. అది డయాబెటిక్ గ్యాంగ్రీన్ యొక్క సంకేతం. అంటే బ్యాక్టీరియా యొక్క సపనిఫికేషన్ వల్ల అక్కడ బ్యాక్టీరియా బాగా ఎక్కువగా ఇన్వేడ్ అవ్వడం మూలంగా అది చచ్చుబడిపోతుంది. అందుకే డాక్టర్స్ అంటూ ఉంటారు దాన్ని సర్జికల్గా రిమూవ్ చేయాలి, దాన్ని సర్జికల్ స్ట్రైక్ చేయాలి అంటుంటారు. లేనట్లయితే ఏమవుతుంది, అది అక్కడి నుండి పై భాగానికి స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇది ఎక్కువగా మనం పాదం భాగంలో చూస్తుంటాం. పాదాలకు ఇది స్టార్ట్ అవ్వడానికి ముందుగా డయాబెటిక్ అల్సర్తో స్టార్ట్ అవుతుంది. మనం గమనిస్తూ ఉంటాం రోడ్లపైన కానీ, వాకింగ్ చేసేటప్పుడు కానీ డయాబెటీస్ పేషెంట్స్కి పాదాల యొక్క రక్షణ గురించి, కేర్ గురించి చెప్పుకుంటాం. బేర్ ఫుట్గా అంటే చెప్పులు లేకుండా నడవకూడదని చెప్తుంటాం. ఎందుకంటే చెప్పులు లేకుండా, షూ లేకుండా నడిచినప్పుడు ఏదైనా గుచ్చుకున్నట్లయితే అక్కడ స్పర్శ సరిగ్గా తెలియదు. మనం చెప్పుకున్నాం కదా న్యూరైటిస్ లక్షణం వల్ల స్పర్శ సరిగ్గా తెలియదు. మనం అనుకుంటే ఏం గుచ్చుకోలేదు కదా అంటే రోజు మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అది గుచ్చుకున్నది కాస్త పుండులాగా మారి, ఆ పుండు పెద్దగా మారి ఈ గ్యాంగ్రీన్, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి డయాబెటిక్ గ్యాంగ్రీన్కి దారితీస్తే ప్రమాదం ఉంది. సో డయాబెటిక్ అల్సర్తో మొదలయ్యి డయాబెటిక్ గ్యాంగ్రీన్ వరకు ఇది దారితీస్తుంది. సో డయాబెటిక్ అల్సరే, గ్యాంగ్రీనే కాకుండా దీని యొక్క ప్రభావం అనేది కంటిపైన కూడా పడుతుంది. ఒక వ్యక్తి ఉన్నట్టుండి, ఒక 20 ఏళ్ల వ్యక్తి, ఒక 25 ఏళ్ల వ్యక్తి ఉన్నట్టుండి, డాక్టర్ గారు కళ్ళు చాలా మసగ్గా కనిపిస్తున్నాయి, కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను సైట్ ఏం లేదని చెప్పారు కానీ నాకు కళ్ళు మసగ్గా కనిపిస్తున్నాయి అంటే దాని యొక్క లక్షణము షుగర్ పరీక్ష చేసుకోవాలి. ఉన్నట్టుండి విపరీతంగా చెమటలు వస్తున్నాయి, మనం ఫ్యాన్ కిందే కూర్చున్నామో విపరీతంగా చెమటలు వస్తున్నాయి, బాగా చలిగా అనిపిస్తుందనో ఉక్కపోతగా ఉందనో ఇలా ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. కాసేపు చలిగా, కాసేపు ఉక్కపోతగా, ఇలా ఫ్లక్చుయేషన్స్ జరుగుతుంటాయి. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తాలూకు లక్షణం. అందులో ముందుగా గుర్తించాల్సింది డయాబెటీస్ లేదా థైరాయిడ్లో కూడా కొంతమేర ఇలాంటి లక్షణాలు కనబడతాయి. సో విన్నారు కదా వ్యూర్స్, డయాబెటిక్ అల్సర్, గ్యాంగ్రీన్,
న్యూరోపతి, అలాగే కంటిపైన కూడా రెటినోపతి అంటాము ఇది, ఈ కండిషన్ని కంటిపైన కూడా ప్రభావితం చేస్తుంది. ఇక ఐదవది కిడ్నీల పైన నెఫ్రోపతి అంటాము. కిడ్నీలకు మన శరీరంలో అత్యధికంగా రక్త సరఫరా అయ్యేటువంటి అవయవము కిడ్నీలు. అందుకే చల్ల వాతావరణం ఎక్కువగా ఉన్నట్లయితే యూరిన్కి ఎక్కువగా వెళ్ళాలి అనేటువంటి లక్షణం కనపడుతుంది. సో కిడ్నీల యొక్క పనితీరు మందగిస్తుంది, డల్గా మారిపోతుంది. ఎవరికి? డయాబెటీస్ అదుపులో లేకపోవడం మూలంగా. చాలామంది చేసేటువంటి పొరపాటు, శరీరానికి శక్తి అవసరం ఉండి అంటూ రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటారు. కొన్ని కొబ్బరి నీళ్ళ మూలంగా కావచ్చు, చెరుకు రసము, పల్లీలు, అలాగే నువ్వుల పట్టి, ఇలా బెల్లంతో కూడినటువంటి ఆహార పదార్థాలు, అరటిపండు, ఇవన్నీ కూడా షుగర్ని పెంచే స్థాయిని, షుగర్ లెవెల్ అనేది బ్లడ్లో బాగా పెరుగుతుంది, దాని ప్రభావం అనేది దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు ఇవన్నీ కాంప్లికేషన్స్ దారితీస్తుంటాయి. సో ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని అశ్రద్ధ చేయదు. ఈ సమస్యలు మీలో ఎవరికైనా ఉండితే హోమియోపతిలు సంప్రదించండి, శాశ్వతంగా తగ్గే మార్గాలు చూడొచ్చు. సో ఇంకో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందామండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.